الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أهل الدين أبي معنى مقدو మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం చదువు, చదువు, మళ్ళీ చదువు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసిన తొలివాణి ఏమిటంటే ఇక్రా, చదువు. ఇక్రా బిస్మి రబ్బికల్లజి ఖలఖ్, خلق الانسان من علق, اقرا وربك الاكرم الذي علم بالقلم علم الانسان ما لم يعلم. ఈ ఐదు ఆయత్తులు మనం గమనించినట్లయితే చదువు ఎంత ప్రధానమైనది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజంలో ఉన్న ఆ రుగ్మతలను చూసి, ఆ సమస్యలను చూసి, ఆ చెడులను చూసి విసుగెత్తి, ఏమిటి ఈ సమాజం ఇలా అయిపోతుంది అన్న బాధతోటి ఏకాంతంలో వెళ్ళి ఆయన గడిపేవారు. ఏకాంతంలో వెళ్ళి గడిపేవారు అంటే సరేనా? అలాంటి సమయంలో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఆయన ఏదేదో ఆదేశాలు అవతరింపజేసి ఉండొచ్చు కదా, సరేనా? అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అవతరింపజేసిన యొక్క తొలివాణి ఏమిటి? చదువు. చదువు అనేది సకల సమస్యలకు పరిష్కారం. చదువు అనేది సకల సమస్యలకు పరిష్కారం. కనుక విషయ అవగాహనకు చదువు పనికి వస్తుంది, అలాగే సమస్య పరిష్కారానికి కూడా చదివే పనికి వస్తుంది. కనుక ఇస్లాం ధర్మం చదువుకి ఎంత ప్రాధాన్యత అనేది ఇచ్చిందో దాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త సలహా వారు అన్నారు, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. విద్యార్జన అనేది ప్రతి విశ్వాసి మీద తప్పనిసరి విధి. స్త్రీ అయినా, పురుషుడైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, ప్రతి ఒక్కరూ విద్యార్జన చెయ్యాల్సిందే అని ఇస్లాం ధర్మం నొక్కి ఒక్కాణించడం అనేది జరిగింది. సరే, కనుక ఈ ఆయతని మనం గమనిస్తే ఈ ఐదు ఆయతల్లో చదువుకి సంబంధించిన విషయం ఇందులో ఆదేశం ఉంది, అలాగే సైన్స్కి సంబంధించిన విషయం ఇందులో ఉంది, అలాగే చదువు పరికరాలు అంటే కలం ప్రస్తావన ఇందులో ఉంది, అలాగే మనిషికి విలువ ఎప్పుడు వస్తుంటే చదువు వచ్చాకే విలువ వస్తుంది అని ఉంది, అలాగే మనిషికి సన్మానము, గౌరవము, సరేనా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అతని చదివిన దాన్ని బట్టి అనేది అది తక్కువ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం కూడా ఇక్కడ ఈ ఐదు ఆయతలో ప్రస్తావించడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మనం జీవితంలో నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటుంటాం, అది మన స్కూల్కి వెళ్ళినా నేర్చుకుంటాం, స్కూల్కి వెళ్ళకపోయినా నేర్చుకుంటాం. కనుక మనం సొంతంగా నేర్చుకోకపోతే కొట్టి మరి జీవితం నేర్పిస్తుంది కొన్ని, సరేనా? కొన్ని అనుభవాలు మన జీవితంలో వస్తాయి, ఖచ్చితంగా మనం వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుంటాం. కనుక ఒక దశలో అక్షరాభ్యాసత అనేది మొదలైంది కనుక అంతకుముందు మనం చూసినట్లయితే అక్షరాభ్యాసత అనేది లేదు. ఒకరి నుండి మరొకరు అనేది మౌఖికంగా చదువుని నేర్చుకునేవారు అంతే. రాయడం ఏంటంటే చాలా తర్వాతి కాలంలో తన ఇవి వచ్చినాక విధానాలు అని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ చదువు నేర్చుకునే యొక్క ప్రక్రియ అనేది అనాదిగా కొనసాగుతూనే ఉంది. నిత్యం మనం ఏదో ఒకటి నేర్చుకుంది. అయితే మనలో ఉన్న ఒక బలహీనత ఏంటంటే ఒక వయసులో కొన్ని చదువుకుంటాం, ఉదాహరణ కొన్ని సిద్ధాంతాలు కావచ్చు, కొన్ని ఆలోచనలు కావచ్చు, కొన్ని థియరీస్ కావచ్చు చదువుకుంటాం, ఆ తర్వాత ఆగిపోతాం. తన ఆగిపోవడం కారణంగా అవే సిద్ధాంతాల దగ్గర, అవే థియరీస్ దగ్గర, అవే ఆలోచన దగ్గర మనం ఏం చేస్తామంటే ఆగిపోయి ఉంటాం. అంటే అవే నిజము, అవి తప్ప వేది ఏవి లేవు అన్న యొక్క భ్రాంతిలో జీవిస్తుంటాం. దీని ద్వారా ఏమవుతుందంటే తర్వాత వచ్చిన మార్పులు ఏవైతే సమాజంలో చోటు చేసుకుంటాయో, ప్రపంచంలో చోటు చేసుకుంటాయో, ఆ మార్పులకు మనం ఇవ్వడం, దాన్ని అంగీకరించడం, తద్వారా మనం ఇబ్బంది పడతాం. కనుక మనం నిత్యం ఎదుగుతూ ఉండాలి అంటే నిత్య విద్యార్థిగా ఉంటేనే ఎదుగుతాం కానీ అన్యదా అది సాధ్యం కాదు. కనుక ఒకటి నేర్చుకోండి, లేక తర్వాత మళ్ళీ నేర్చుకోండి, ఆ తర్వాత మళ్ళీ నేర్చుకోండి. అంటే ఈ నేర్చుకోవడంతోనే జీవితం. కనుక
ఎప్పటి నుంచి ఎప్పటికో అంటే మినల్ మహది ఇలల్లాహ్, మినల్ మహది ఇలల్లాహ్ అంటే అమ్మ ఒడి నుండి ఆ భూమి కడుపులోకి వెళ్లేంత వరకు తన మన చదువుని నేర్చుకుంటూనే ఉండాలి. సరేని, కనుక మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే దానికి ఎక్కువగా మనకు పనికొచ్చాక ఇదేమిటంటే తన వినడం, తన వినడం. ఎంత శ్రద్ధగా మనం వింటామో, ఎంత బాగా మనం వింటామో అంతే ఎక్కువగా మనం విషయాన్ని గ్రహించగలము, ఒక వస్తువుని మనం నేర్చుకోగలం. కనుక మనం ఈ వినికిడిని మనం తీసుకున్నట్లయితే శ్రవణం అంటారు, దీనికి శ్రవణాన్ని మనం తీసుకున్నట్లయితే ఇందులో మూడు విధాల యొక్క శ్రవణం అనేది ఉంటుంది, మూడు రకాల యొక్క శ్రవణం అనేది ఉంటుంది. దాన్ని బట్టే విద్య కూడా మూడు రకాలు ఉంటుంది, ఈసారి తెలుస్తుంది. ఆ శ్రవణం మూడు రకాలు ఏంటంటే, మొట్టమొదటి ఏంటంటే అల్లాహకు నచ్చిన శ్రవణం. అల్లాహ్ సుబ్హానహు అన్నాడు ఇది వినండి, ఇది నేర్చుకోండి అన్నాడు. కనుక మనం అలాంటివి వినడం వల్ల, నేర్చుకోవడం వల్ల అల్లాహ్ సుబ్హానహు సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. ఈ ఓకేనా, అంటే అవి అన్ని మంచివై, అందులో సందేహమే లేదు, మనకు మేలు చేస్తే సమాజానికి మంచిది. రెండవ ఏంటంటే వినకండి అన్నాడు అల్లాహ్, ఇవి నేర్చుకోకండి అన్నాడు. కనుక వాటిని మనం విన్నామంటే ఏమవుతుంది, పాపం చుట్టుకుంటుంది, తద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాల ఆగ్రహానికి మనం లోన్ అవ్వాల్సి ఉంటుంది, దైవం అనేది మన ఎడల అనేది సంతృప్తిగా ఉండడు అన్న విషయం మనకు. మూడవది ఏమిటంటే అభ్యంతరం కాని శ్రవణం, దానివల్ల లాభము లేదు, దానివల్ల నష్టము లేదు, దానివల్ల లాభము లేదు, దానివల్ల నష్టము లేదు. ఇలాంటి యొక్క శ్రవణం ఏదైతే ఉందో దాన్ని ఓకే, మనం టైంపాస్ కోసము, జనరల్ నాలెడ్జ్ కోసం మనం దాన్ని ఇది చేసుకుంటున్నామంటే తప్పు లేదు, కానీ అయితే దాన్ని వ్యసనంగా మార్చుకోవడం అనేది అది మంచి విషయం అనేది కాదు. కనుక విద్యను కూడా మనం తీసుకున్నట్లయితే మొదటి విద్య ఏమిటి, ప్రయోజనకరమైన విద్య. మొదటి ఏంటంటే ప్రయోజనకరమైన విద్య. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహకు వేడుకున్నారు, అల్లాహమ్మా అసలుకి ఐల్మన్ నాఫియా, ఎవరిని వేడుకున్నారు, ప్రయోజనకరమకర విద్యను నేను నీ నుండి కోరుతున్నాను. కనుక మొదటి ప్రయోజనకరమైన విద్య, కనుక దీన్ని మనం వినాలి, నేర్చుకోవాలి. రెండవది ఏమిటి, తన ప్రమాదకరమైన విద్య. రెండవది ఏంటండి, ప్రమాదకరమైన విద్య. సరే, కనుక వీటిని మనం నేర్చుకోకూడదు, వీటి గురించి మంచి మనం చదవకూడదు. కనుక సాహిత్యంలో కూడా మేము చూసుకున్నాం, మంచి సాహిత్యం ఉంటుంది, చెడు సాహిత్యం, మంచి సాహిత్యం చదవాలి, చెడు సాహిత్యం పక్కన పెట్టాలి. అర్థం లేదా, చెడు సాహిత్యం చదివామనుకోండి ఖచ్చితంగా చెడు భావాలు కూడా మనలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనిషి ఆ తర్వాత అడిక్ట్ అయ్యి దాని అది మత్తు లాంటిదండి. కనుక నవలల మీద మీరు చూసారంటే నవల చదవడం నిషిద్ధమని రాసి ఉంటారు, తెలుసా మీకు ఎందుకు, నవల అనేది ఒక ట్రాన్స్ లో మనిషిని తీసుకెళ్ళిపోతుంది. ఆ ట్రాన్స్ మనిషి అంటే అదే లోకంలో బతకడం అనేది అలవాటు అయిపోతుంది అది అతనికి, ఒకవేళ దానికి అడిక్ట్ అయిపోయాడు. ఇంకా నవలు చదువుతూ అదే లోకంలో యానిమేషన్ ప్రపంచం, అతనికి ఒక సపరేట్ ప్రపంచం అనేది ఏర్పడిపోతుంది. కనుక అది కూడా ఒక మత్తు లాంటిది, ఎందుకు చెడ్డది కనుక. ఇక మూడో విద్య ఏదైతే ఉందో అటు లాభము దానివల్ల లేదు, అటు తన నష్టము దానివల్ల లేదు. కనుక దీన్ని మనం వీలైనంతగా మనం సంపాదించుకోవచ్చు, అనవసరంగా దాని వెనకాల పడుతుంది. ఇక మనిషి నేర్చుకునే విద్యను ముఖ్యంగా ఖురాన్కి సంబంధించిన విద్య ఏదైతే ఉందో అది చాలా అవసరమైనది, మన జీవితానికి సంబంధించింది, అన్ని విధాల మనల్ని బాగుపడేది. కనుక అధిక శాతం అనేది ఖురాన్ని చదవడం, దాన్ని అర్థం చేసుకుని తన అమలు పరిచే ప్రయత్నం అనేది మనం చేయాలి. ఇక అంతిమంగా మూడు పదాల యొక్క ఉపయోగం ముగ్గురు చేశారు, వాళ్ళ పరిస్థితి ఏమైంది, మనం ఆ పదాన్ని ఎలా వాడాలి అనేది అంతిమంగా మనం ప్రస్తావించుకుని మాటలు ముగించుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే నేను అనే అహం, ఏంటి ఒకటేంటి నేను అనే అహం, సరే. రెండవది నాది అనే అహం, ఒకటి నేను, రెండవది ఏంటి నాది అనే అహం, మూడవది అంటే నా వద్ద ఉన్నది. సరేనా, ఒకటి నేను, నాది, నా వద్ద ఉన్నది. సరే, కనుక ఈ మూడు ఎవరు ఉపయోగించారంటే శైతాన్. అంటే ఒకప్పుడు అల్లాహ్ను అత్యధికంగా ఆరాధించిన వాడు ఆ ఆరాధన మత్తులో అతను జోగి అన్నట అహానికి లోనై ఆయన ఖైరు మినుహు అన్నాడు. సరే, మట్టిని పుట్టించిన ఈ మానవుడి కన్నా నేను మేలు, నేను అతని ముందర సాష్టాంగా పడ్డవేంటి, అతన్ని గౌరవించేవిటేమిటి, అల్లాహ్ మాటనే విస్తరించాడు కనుక శాపగ్రస్తుడుగా మిగిలిపోయాడు. చూసారు, కనుక అహం అనేది అనర్థదాయకం, ఎప్పుడు తన ఎవరికి మేలు. రెండవది ఏమిటంటే ఫిరౌన్ తన అతని యొక్క ఖజానా యొక్క తాళం చెవులను మోయడానికి పెద్ద సంఘం ఉండేదండి,
దేని సార్ ఖజానాని కాదు, ఖజానా సార్ తాళం చెవులను మోయడానికి పెద్ద సంఘం ఉండేదట, పెద్ద బృందం, అది కూడా బలిష్ఠుల బృందం. అన్ని ఖజానా ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉన్నారు ఖజానాన్ని. త్రవ పరో అంటారు. అతనేమన్నాడు సరేనా, అతను ఆ సందర్భంగా చెప్పిన మాట ఏంటంటే తన వలియ ముల్కు మిస్ నా తన ఈ మత సామ్రాజ్యం మొత్తం నాది తన వహాది అదహారు తదిరి మింతాది ఇతర శలేలు నా కాళ్ళ కింద నుంచి ప్రవహిస్తున్నాయి, తన నాలాంటి కోట ఎవరి దగ్గర లేదు తేనా, అలాంటి మాటలు అతను మాట్లాడారు. అయితే అంతిమంగా ఏం జరిగింది, తన ఒక్క గుడు శిక్షకు నిన్ను నోట్లో వెళ్లేసరికి నేను అసలు సామాన్యమైన వ్యక్తిని, అసలు దేవుడు అల్లాహ్ గ్రహించాడు గాని ఆ సమయంలో మరణ ఘడియ సమీపించినప్పుడు గ్రహించడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది అతనికి కలగలేదు. కనుక నేటికి అతని శవం గుణపాఠంగా అలానే అల్లాహ్ కాపాడి పెట్టేది చూసుకుంటున్నాయన నాది అన్నవాడు ఏమయ్యాడనేది ఇప్పటికే ప్రతిక్రమం అలానే. ఇక చివరిగా మనం చూసుకున్నట్టయితే అది అంటే నా వద్ద ఉన్నది, నా వద్ద ఉన్న దాంతో నా ప్రతిభతో నా శక్తితో అనేక అహం. ఇది ఏమంటే కారు, కారూన్ ఏమన్నాడంటే అభిమానం ద్వారా తన నేను అతనికి ఒక విద్య అల్లాహ్ సుబ్హానహు నేర్పించా, అదేమిటంటే బంగారం చేసే విద్య. అది ఇప్పటి వరకు ఎవరు సక్సెస్ కాలే, అందరూ ప్రయత్నాలు చేసుకున్నారు, అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి తేనా. కనుక ఒక ద్రవ పదార్థాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని కొన్ని వస్తువుల మీద వేయగా ఆ వస్తువులు బంగారంగా మారిపోయి తద్వారా అతనంటే గొప్ప ధనికుడైపోయాడు. అతనేమనంటే ఇది అల్లాహ్ సుబ్హానహు నాకు ప్రసాదించిన విద్య అని అతను తన వినయాన్ని ప్రదర్శన చేయలేదు. విర్రవీగే గుణం వచ్చేసింది అంటే నా దగ్గర ఏ జ్ఞానం అయితే ఉందో ఈ జ్ఞానంతో నా స్వయం శక్తితో నేను సంపాదించాను. సరే చివరికి అతను కూడా ఏమయ్యాడంటే అతని ఇంటితో సహా, అంటే ఇంటితో సహా అల్లాహ్ సుబ్హానహు తాలాను భూస్థాపితం చేయడం అనేది జరిగింది. కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఒక దాసుడిగా మనం ఎలా ఉండాలి అంటే తనా దేవా నేను నీ దాసుడను, నీ దాసుడి కుమారను, నీ దాసు యొక్క నేను కొడుకును, కనుక నాలో గర్వం లేదు, నాలో అహం లేదు తేనా. కనుక ఈ విధమైన వినయం ఉండదు. రెండవది అంటే తన నాది అంటే ఈ తప్పు నాది, ఈ నేరం నాది తన, ఈ పొరపాటు నాది, ఈ భావన ఉండాలి మనం సరే. అలాగే చివరిగా ఏదైతే ఉందో తన నా అమ్మా నాన్నలు కానీ, నా విద్యాభ్యాస విజ్ఞానాలు కానీ, నా ప్రతిభా పాఠవాలు కానీ, నా పరిచయాలు కానీ, ఆస్తులు కానీ, ఇవన్నీ అల్లాహ్ ప్రసాదిస్తున్నది కాదు, ఈ భావన మనలో ఉంటే మనం సక్సెస్ అవుతాం. కనుక అభిమాన మిత్రులారా, ఇవన్నీ తన ఎలా మనకు తెలుస్తాయి అంటే చదువు ద్వారానే, తన నేర్చుకోవడం ద్వారానే, వినడం ద్వారానే ఇవి మనకు తెలుస్తాయి. కనుక మన జీవితం సాఫల్య బాట సాఫీగా సాగిపోవాలి అంటే దానికి అద్భుతమైన విధానం ఏంటంటే చదువు, చదువు, మళ్ళీ చదువు. సరే అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నదన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్.